చర్మ సౌందర్య సిఎంటీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. అమ్మ పరివారంలో పిల్లలకు సామూహిక కర్ణవేదన. దీనబంధు స్వచ్ఛంద సంస్థ పనితీరు బేష్ అంటున్న పలువురు ప్రముఖులు. దీనబంధు స్వచ్ఛంద సంస్థ గత 5 సంవత్సరాల నుండి అనాథ పిల్లలకు అండగా నిలిచి తామున్నాము, మేముండగా మీరు అనాథలు కాదంటూ ముందుకు సాగుతున్నారు, అందరి మనలను పొందుతున్నారు. అదే దీనబంధు స్వచ్ఛంద సంస్థ ప్రత్యేకత. ఆరు కిలోల ఇరిడియంను స్వాధీనం చేసుకున్న కమిషనరేట్ పోలీసులు, 6 అరెస్ట్. హోంగార్డులకు ఐడి కార్డులను పంపించేసిన డీసీపీ లాండ్ ఆర్డర్ రవికుమార్. గోదావరి కనలో జింక చర్మం లభ్యం, స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ పోలీసులు. ఎలాంటి అనుమతి లేని లారీ లోడ్ బిల్లాన్ని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. బెల్లంపల్లిలో టీఆర్ఎస్ జాగృతి విభాగం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 మంది యువకులు. ఎక్కడో పుట్టి ఇక్కడికి చేరిన అనాథలను అమ్మ పరివార సంస్థ చేరదీసి తల్లిదండ్రులను మరిపించే విధంగా సేవలు చేయడమే కాకుండా దీనబంధు స్వచ్ఛంద సంస్థ ద్వారా 14 మంది అమ్మాయిలకు సామూహిక కర్ణవేదనం, కన్నుల పండుగ చేసి మానవతావాదాన్ని చాటుకున్నారు. జీఎం కాలనీలోని అమ్మ పరివార అనాథాశ్రయంలో 14 మంది బాలికలకు కర్ణవేదన చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నల బండ్లైతే వంగి దండాలో నగదారిలో, కోటి దండాలో నగదారిలో. గోదావరికని కర్ణవేదన మహోత్సవానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పూజ్యులు, గౌరవనీయులు, మహామహులు అందరికీ కూడా పేరు పేరున పుష్పమాల సమర్పయామి, ధూపం సమర్పయామి, వన శుద్ధనాగంధ సుసమీతం ఆగ్రేయం, సర్వభూతం నాదారూపం నిరామయం, అజ్ఞాన తిమ్రాస్త్రం ఘంటానాదం శివార్పణం, దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం, ఓం సాధ్యంత్రి సంయుక్త మహానియోజం మంగళా దీపం త్రైలోక్యం దిప్రభహం, భక్తాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మని, త్రాహి మాం ఘోరా దివ్యజ్యోతి నమస్తుతే, ఓం శ్రీ మాగనా దేవతోభ్యో నమః. శిఖరఖండ జ్యోతి మేడం గారు, మీరే కదా.
ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్ప్రాణః అంతఃకరణ భూతేజోహాయం నిష్కమోదేహత్వం యజ్ఞత్వం సూత్రం మిత్రత్వం సూత్రం శతాయ పురుష శతేంద్రియే ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతే ఓం తత్సంయోరావృణీమహే గాతుం అంతఃకరణ భూతేజోహాయం విశ్వమూర్తోషిత్వం యజ్ఞత్వం సూత్రం మిత్రత్వం రుద్రత్వం బ్రహ్మత్వం ప్రజాపతిం వలసిన వాళ్ళు ఎవరైనా పెద్దలు ఉన్నట్టయితే వచ్చి ఈ చిన్నారులను ఆశీర్వదించవలసిందిగా సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కర్ణవేదనం సామూహిక కర్ణవేదన కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు సోదరి సోదరులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ పిల్లల్ని అందరినీ ఆశీర్వదిస్తూ చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే దీనబంధు ఉన్నటువంటి వాళ్ళ కమిటీలో ఉన్నటువంటి దినేష్, వివేక్, పాష, చందు, శంకర్ వీరందరూ నిజంగా ఎందుకంటే ఎన్ని కోట్లు ఉన్నా కూడా పెట్టాలనే సదుద్దేశం సంకల్పం ఉండాలి మనిషికి లోపల. ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా, కోట్లున్నా, ఎంత సంపద ఉన్నా కూడా ఆ సంకల్పం లేకుంటే మనం ఏదైనా కూడా మనకు పెట్టబుద్ధి కాదు, పెట్టలేము కూడా. నిజంగా మనుషు లోపల ఆలోచన, సదుద్దేశము, ఆ సంకల్పం ఉంటే మనకు చాలా కార్యక్రమాలు చేయడానికి చాలా ఇలాంటి ఆశ్రమాలు ఉన్నాయి. నిజంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చాలామంది దాతలు ఉన్నారు, చాలామంది సహృదులు ఉన్నారు, ఆ హృదయం గల వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి స్వచ్ఛంద సంస్థను తప్పకుండా మనం ఆదుకోవాలి అందరు కూడా. ఎందుకంటే ఈ అమ్మ పరివార ఆశ్రమంలో ఇంతమంది పిల్లలకి ఒకటేసారి కర్ణవేదనం అంటే చాలా మంచి వాతావరణం, మంచి ఉద్దేశం, వారికి ఇంత మంచి ఆలోచన కలిగినందుకు ముఖ్యంగా దీనబంధు స్వచ్ఛంద సేవా సంస్థ వారికి అభినందన తెలియజేస్తూ చాలా మందికి మనం చూస్తూ ఉంటాము. అందరికీ పిల్లలు ఉన్నారు, మనం మన పిల్లలని సాధడానికి ఎంత ఇబ్బంది పడతామో, ఎన్నిసార్లు కసరించుకుంటామో, ఎన్నిసార్లు అసహనానికి గురవుతామో మనకు తెలుసు. ఇక్కడ ఉన్న తల్లులు, తండ్రులు, అన్నలు, పెద్దలు అందరు కూడా నిత్యం అనుభవిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది శంకరన్న ఒక్క నిమిషం ఎంతోమంది అనాథ పిల్లలను చేరదీసి చాలా చక్కగా అద్భుతంగా ఆశ్రమం నడిపిస్తున్నటువంటి నాగరాజు గారిని, ఆ సంస్థ నిర్వాహకులను, ఆ తల్లిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక గొప్ప విషయం ఏంటంటే వేదిక మీద ఉన్న పెద్దలందరినీ నేను ఎందుకు అంటే ప్రభు మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం లేదంటే అందరికంటే ముందే అన్న గోపాలరావు అన్న పేరు పేరున చెప్పాడు కాబట్టి దీనబంధు స్వచ్ఛంద సంస్థ నేను ఒక 3 సంవత్సరాల నుంచి వారిని చూస్తూ ఉన్నాను. వారు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారో నాకు తెలియదు కానీ నిజంగా ఈ సమాజంలో ఎవరైతే దీనంగా ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ సహాయం వాళ్ళు అందిస్తూ ఉన్నారు. ఏదో ఒక పిల్లల మరి వాళ్ళ ఒక కార్యక్రమం అనిపోతాం కానీ ఈరోజు 14 మంది పిల్లల బంధువులుగా వచ్చి ఆ దీనబంధు అంటే బంధువులకు బంధువులు లేని వాళ్లకు బంధువుగా నిలిచే సంస్థ దీనబంధు. ఆ దీనబంధువు నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి మనము గెస్ట్గా రావడము చాలా ఆనందం. మన చుట్టాలు పిలుస్తారు ఒక పిల్ల చెవులు కుట్టడం మరి దానికాయ ఇక్కడ అట్లా కాదు అంటే మనమే బంధువులం. బంధువులు కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం అంటే చాలా గర్వించదగ్గ విషయము. మరి ఇదాక శంకరన్న అన్నాడు అంటే ఎమ్మెల్యే అయినాక కాదు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, ఇలాంటి దీన బాంధవులను ఎందుకు దీన బాంధవులు అనుకుంటున్నారు, దీనవులు ఎందుకు అనుకుంటున్నారు, ప్రభుత్వాలు చేస్తున్నాయి దీనబంధు సంస్థను మనం నిజంగా అభినందించాలి. నాకు ఎప్పుడు అవకాశం రాలేలే ఈ దీనబంధు సంస్థ నిజంగా నేను కూడా మీలో ఒక భాగమై ఆ స్వచ్ఛంద సంస్థలో నిజంగా నేను దీర్ఘకాలం మీతో సేవ చేస్తానని కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఒక్కొక్క కార్యక్రమము ఎవరికి ఇబ్బంది కలగకుండా నేనే సొంతంగా చేస్తాను.
శంకరన్న భంగం చేయగలన్నాడు కానీ ఆ కుటుంబాలకు ఎవరు అనాథలకు ఉండకుండా వాళ్ళకి అన్ని తీర్ల ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంకెంతో మంది దాతలు ఉన్నారు. అక్క చెప్పినట్టు డబ్బున్నంత మాత్రాన సేవ చేసే భావం ఉండదు. కాబట్టి మనము బతకడం గొప్పతనం కాదు, మనం బతుకుతూ 10 మందికి సాయం చేసినప్పుడే ఆ జీవితానికి పరమార్థం. ఈరోజు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన దీనబంధు సంస్థకి మరియు అమ్మ పరివారి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది పెద్దలు వచ్చిండు, మా యువనేత నరేష్ అమ్మడి నరేష్ వచ్చిండు. దినేష్ నాకు చిన్ననాటి మిత్రుడు. దినేష్, వివేక్, మేమందరం ఒకటే స్కూల్లో చదువుకున్నాం. అందరూ చదువుకున్న వాళ్ళందరూ చాలామంది మంచి మంచి జాబ్లో సెటిల్ అయితే మమ్మల్ని అంటుంటారు. నేను ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేషన్ యూత్ ప్రజెంట్ని, టీఆర్ఎస్ యూత్ వింగ్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క సేవా పదంలో ముందుకెళ్తున్నాం. మాకు అందరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తుండే, మీరు మంచి చదువులు చదువుకొని ఎందుకు ఇక దీంట్లో అంటే, అందరూ చదువుకొని ఉద్యోగాలు చేస్తే సేవ చేసే వాళ్ళు ఎవరు ఉండాలి? సేవా భావం కూడా ఉండాలి, సేవ చేసే వాళ్ళు ఉండాలి. అంటే సేవ మనం చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉండాలని వీరు దీనబంధు వాళ్ళు ఈరోజు నిరూపిస్తున్నారు. మా ప్రవీణ్ అన్న కూడా ప్రతి దాంట్లో ముఖ్య పాత్ర పోషిస్తుంటాడు. ఇంత మహిళలు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మహిళలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంటే అనాథలకు మేము కూడా ఉన్నాం. ఈ ఎవరైతే దీనంగా దయనీయంగా ఉన్న వాళ్ళకి మేము కూడా బంధువులమని వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దీనాబంద్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గోదావరి కన్లో ఉన్నటువంటి జిఎం కాలనీ ప్రాంతంలో ఉన్న అమ్మ పరివారు నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో సామూహిక కర్ణవేదన మహోత్సవం నిర్వహించడం జరిగింది. దాదాపు 14 మంది ఆడపిల్లలకు దీనాబంద్ ఆధ్వర్యంలో చెవులు కుండించడం జరిగింది. దీనికి వివిధ రాజకీయ పార్టీ నాయకులు మరియు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, వివిధ కార్పొరేటర్లు, ఇతరత్ర వ్యాపార వర్గాలు, అసంఘటిత రంగాలు, అదేవిధంగా జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చేసి పూర్తిగా ఈ సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు దీనాబంద్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గోదావరికంలో ఉన్నటువంటి ఈ ఆశ్రమాలలో సేద తీరుతున్నటువంటి పిల్లలకు కానీ ఇతరత్ర నిరుపేద అట్టడుగు వర్గాలకు చెందిన వారికి కూడా తమ వంతు సహాయం చేసి పూర్తిగా వాళ్ళకు సహకరించాలని దీనాబంద్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పారిశ్రామిక ప్రాంత ప్రజలను ఈ సందర్భంగా కోరుతాం. ఈ కర్ణవేదనోత్సవంలో ప్రముఖులు, పలు రాజకీయ పార్టీ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, మూల విజయారెడ్డి, తానిపర్తి గోపాలరావు, చల్ల ప్రవీణ్, జాలి రాజమణి, అంబటి నరేష్, మ్యాజిక్ రాజా, దామెర శంకర్, ప్రభుదాస్, సాయిరాం, దయానంద్ గాంధీ, ఈర్ల కొమరయ్య, గౌతమ్ గోవర్ధన్, సూర్యదేవర జ్యోతి, బొలిన శ్రీధర్, ఓదమ్మ జంపన్న, ఈదునూరి పద్మ, జనగామ రాజనర్సు, రంగ జ్యోతులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించి నిర్వాహకులను అభినందించారు. దీనబంధు నిర్వాహకులు ఎండి రహమత్ పాషా, మద్దల దినేష్, కె చందు యాదవ్, చిట్టూరి వివేక్, శ్యామ్ రాజ్, నాగరాజ్, అమ్మ పరివార్. రామగుండం కమిషనరేట్ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 వ్యక్తుల వద్ద నిషేధించబడ్డ 6 కేజీల ఈరేడియంను సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వారిని అరెస్ట్ చేసి గోదావరికని ఏసీపీ రక్షితగా మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ, గోదావరి సబ్ డివిజన్ ఎన్టీపీసీ లిమిట్స్లో ఒక కంప్లైనెంట్ వచ్చారు. వాళ్ళ కంప్లైనెంట్ పేరు కన్నం విజయ్ వాళ్ళ పేరు. వాళ్ళు యాక్చువల్లీ ఇది గోదావరి కనీలో ఉంటారు, హనుమాన్ నగర్లో. వాళ్ళు ఒక ఇది 6 మందిని కలిపి వాళ్ళు ఇరేడియం స్టోన్స్ తీసుకొని వస్తారు అని చెప్పారు. ఒక 30,000 రూపీస్ ఇచ్చి వాళ్ళకి శాంపుల్ తీసుకున్నారు. 2 దినాల తర్వాత వాళ్ళకి మొత్తం మెటీరియల్ దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 2 దినాల తర్వాత వాళ్ళ దగ్గర ఎవరు రాలేదు. తర్వాత మన పిఎస్కి వచ్చి, దట్ ఈస్ 17th రోజు కంప్లైంట్ ఇచ్చారు ఎన్టీపీసీ పిఎస్లో. తర్వాత ఇది కేసు మొత్తం ఇప్పుడు సిసిఎస్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేసి, లెడ్ బై ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రసాద్, రమేష్, ఎస్సి తిరుపతి రెడ్డి అండ్ దేవేందర్ గౌడ్ పిసి అండ్ ఎస్ఐ ఎన్టీపీసీ కూడా
చంద్ర కుమార్ వాళ్ళు అందరూ ఎఫర్ట్స్ చేసి 6 మందిని పట్టుకున్నారు ఈరోజు 9 o'clock ఇన్ ద మార్నింగ్. అండ్ వాళ్ళ దగ్గర నుంచి 6 kgs ఇరేడియం స్టోన్స్ దొరికింది. అంటే ఇది మేము సస్పెక్ట్ చేస్తున్నాం ఇది ఇరేడియం స్టోన్స్ అని. ఇరేడియం స్టోన్ ఈజ్ అ వెరీ రేర్ ఎర్త్ మెటల్. అది వాళ్ళ వాల్యూ కాస్ట్ ఈజ్ వెరీ హై అండ్ ఇట్స్ అ వెరీ హెవీ మెటల్. అంటే ఇది యూజువలీ ఒక ఇప్పుడు మాకు దొరికినది 6 kgs కాస్ట్ అరౌండ్ 50 lakh rupees. ఇప్పుడు మేము కేసు పెట్టాము ఇది 6 మందిని తీసుకొని వచ్చాము. తర్వాత ఇంకో 3 members ఆర్ అబ్స్కాండింగ్ అంటే వీ హ్యావ్ యెట్ టు బి అరెస్టెడ్. అంటే ఇది పూరా నెట్వర్క్ ఎట్లా వెళ్తుంది అంటే ఫ్రమ్ ఎటునగర్ నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి తీసుకొని వచ్చి వీళ్ళకి ఇస్తారు. దట్ ఈస్ ఏ 8 అండ్ ఏ 9 వాళ్ళు. ఇది వాళ్ళ పేరు శంకరాచార్య అండ్ శ్రీనివాస్. వాళ్ళు యాక్చువల్లీ తీసుకొని వచ్చి ఈ 6 మందికి ఇచ్చి ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వరకు ఇది నెట్వర్క్ ఉంది. అటునగర్ నుంచి ఆదిలాబాద్ నుంచి ఏ 7 వాళ్ళు నవీన్ కుమార్ అని వాళ్ళ పేరు. వాళ్ళు అక్కడ వీళ్ళ ముగ్గురిని ఇప్పుడు మేము పట్టుకున్నాలి. బట్ ఇప్పటి వరకు 6 మంది ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర మీరు శాంపుల్స్ చూస్తున్నారు కదా, ఇదన్నీ 6 kgs దొరికిన శాంపుల్స్. ఇది మేము ల్యాబ్కి టెస్ట్ చేసడానికి పంపిస్తాం ఇది నిజంగా ఇది ఇరేడియమా ఏమిది అని. అండ్ ఇది ఇరేడియం స్టోన్స్ ఇప్పుడు వరకు ఆల్రెడీ కేసెస్ చాలా అయ్యింది. ఇది ముంబైలో కేసెస్ అయ్యింది. ఇది ఏం చేస్తారంటే ఇది గోల్డ్ ఒక మిక్స్ చేస్తారు. గోల్డ్ మిక్స్ చేస్తే గోల్డ్ వెయిట్ ఎక్కువ అయింది. సో లైక్ దట్ అమ్మాయిలకి అమ్ముతారు గోల్డ్ షాప్స్లో. సో నా వినతి ఏమంటే అందరూ సర్టిఫైడ్ గోల్డే తీసుకున్నాలి. అండ్ ఇరేడియం చాలా కష్టం మెటల్ టు డిటెక్ట్. అంటే ఏ టెస్ట్ చేస్తూ కూడా గోల్డ్లో మిక్స్ చేస్తే వీ కాంట్ ఫైండ్ అవుట్ అది ఇరేడియం అని. సో వాట్ ఐఎమ్ యూజింగ్ దిస్ మీడియం, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే టు ద పీపుల్ ఇస్ మీరు జాగ్రత్త వేసుకోవాలి. ఇప్పటి వరకు వాళ్ళు రాలేదు. సో 17th రోజు మాకు కంప్లైంట్ ఇచ్చారు SINTPC దగ్గర. తర్వాత ఇది సిసిఎస్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేసి ఈ కేసుని సిసిఎస్ టీమ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రసాద్ రమేష్, హెచ్సి తిరుపతి రెడ్డి, పిసి దేవేందర్ గౌడ్ అండ్ ఈవెన్ ఎన్టీపీసీ ఎస్ఐ వాళ్ళు వాళ్ళ టీం మొత్తం సరి ఇది 6 మందిని న్యాప్ చేసేదానికి ట్రై చేస్తున్నారు సిన్స్ ద టైమ్ కంప్లైంట్. ఈరోజు మార్నింగ్ 9 a.m. 6 మంది దొరికారు మాకు అలాంగ్ విత్ 6 kgs ఆఫ్ ఇరేడియం, సస్పెక్టెడ్ ఇరేడియం. ఇప్పుడు మేము కేసు బుక్ చేశాము. ఇది ఇరేడియం శాంపుల్సా పంపిస్తాము, ఈ స్టోన్ శాంపుల్స్ ఇది ఇరేడియమా కాదు అని వెరిఫై చేసి. ఇంకా ఇది 6 మంది ఇంక్లూడింగ్ దెమ్ 3 more people ఆర్ యెట్ టు బి అరెస్టెడ్. ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఆదిలాబాదు ఆ ఏరియా నుంచి రెసిడెంట్ ఎక్కడుంటారు అని వీళ్ళ దగ్గర ఇంటర్గేషన్ చేసి వీళ్ళు ఇన్వెస్టిగేటెడ్ ఫర్దర్ పట్టుకోవడానికి వీళ్ళు ట్రై ఆ లెవెల్ బెస్ట్. బేసిక్లీ ద నెట్వర్క్ ఇది ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొని వస్తారు ఈ రేడియం స్టోన్స్ అని. ఎటు నగరం నుంచి వీళ్ళు ఏ 8 అండ్ ఏ 9 ఉన్నారు వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. వాళ్ళిద్దరి నుంచి వీళ్ళు 6 మంది తీసుకొని వచ్చి వీళ్ళు కంప్లైనట్ వాళ్ళకి అమ్మకి ట్రై చేశారు. తర్వాత ఏ 7 ఇస్ ద లాస్ట్ పర్సన్. వాళ్ళు ఆదిలాబాద్లో ఉంటారు రెసిడెంట్. ఈ ఫుల్ నెట్వర్క్ని ఇప్పుడు మేము అందరినీ పట్టుకుంటే ఫుల్ నెట్వర్క్ ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో మాకి దొరికిపోతారు. హోప్ఫుల్లీ దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ అగేన్. ఐ వుడ్ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఎన్టీపీసీ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ద సిసిఎస్ టీమ్ అండ్ రవి కుమార్ సార్ ఫర్ దేర్ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ ఇన్ గ్రాబింగ్ దిస్. ఇది చాలా ఎఫర్ట్ పెట్టి, ఇట్స్ నాట్ జస్ట్ ఒక రోజు, ఇట్స్ కాన్స్టెంట్ ఎఫర్ట్. వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఆల్సో ఈ మీడియం ద్వారా నేనేం చెప్పడానికి కోరుకుంటున్నాను అంటే ఇది గోల్డ్ మిక్స్ చేసి అమ్ముతారు. సో దట్ ఈస్ ఇది వెయిట్ గోల్డ్ వెయిట్ ఎక్కువ అయిపోతుంది. సో ఆల్ ద పీపుల్ ఎవరెవరు గోల్డ్ తీసుకుంటున్నారు షాప్స్లో తక్కువ కాస్ట్ అని తీసుకునేది, డోంట్ డూ దాట్. ఎవరి దగ్గర గోల్డ్ సర్టిఫికేషన్ ఉంటుందో వాళ్ళ దగ్గరనే ప్లీజ్ తీసుకోండి. ఇది ఆల్రెడీ చాలా కేసెస్ అయ్యింది ముంబైలో. ఇది పెద్ద కన్సైన్మెంటే పట్టుకున్నారు. ఇక్కడ కూడా ఇట్లాగే జరగచ్చు అని నేను చెప్తా. ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ టు ప్లీజ్ బై ద గోల్డ్ సర్టిఫైడ్ గోల్డ్ తీసుకోవడానికి చెప్తున్నాను. హనుమన్నగర్కు చెందిన కన్నం విజయ్ ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ పోలీసు వారు ఇరీడియం లోహాన్ని అమ్మకాలు చేస్తున్న 6 గురితో పాటు 50 lakh విలువ గల 6 kilos ఇరీడియంను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం వారు అరెస్ట్ చేసిన ఏసీబీ కార్యాలయంలో విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. ఇరీడియం లోహం పట్టుకున్న దాఖలాలు బొంబాయిలో మాత్రమే ఉండగా గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతంలో ఇదే మొదటిసారని ఏసీబీ వివరించారు. ఈ లోహాన్ని పరీక్ష నిమిత్తమై ల్యాబ్కు పంపిస్తున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా సిసిఎస్ బృందాన్ని ఏసీపీ అభినందించారు. ఈ సమావేశంలో లార్డ్ ఆర్డర్ డిఎస్పీ రవికుమార్, సిసిఎస్ బృందం ఎస్ఐలు శ్రీనివాసరావు, ప్రసాద్, రమేష్, తిరుపతి రెడ్డి, దేవేందర్ రెడ్డిలతో పాటు ఎన్టీపీసీ ఎస్ఐ చంద్రకుమార్తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 560 మంది హోంగార్డులకు గుర్తింపు కార్డులను లాండ్ ఆర్డర్ డిఎస్పీ రవికుమార్ చేతుల మీదుగా బుధవారం నాడు పంపిణీ చేశారు. ఈ మేరకు డిసిపి రవికుమార్ మాట్లాడుతూ, రామగుండం కమిషనరేట్ పరిధిలో సిపి విక్రమ్జిత్ దుగ్గల ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో పనిచేస్తున్న హోంగార్డులకు గుర్తింపు కార్డులను అందజేస్తున్నామన్నారు. విధిగా హోంగార్డులు ఈ ఐడి కార్డులను ధరించాలని సూచించారు. అలాగే హోంగార్డ్ సురేష్ కూడా మాట్లాడారు. మేము అన్ని డ్యూటీల్లో బందోబస్తులో వెళ్ళినప్పుడు కానీ మాకు ఐడెంటిటీ కార్డు లేకుండా చాలా ఇబ్బందులు ఎదురైనాయి. మా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మేము, సార్ మాకు ఇలా ఇబ్బంది ఉందని చెప్పగానే సార్ మంచి సదుపాయంతో ఎంబడి ఇమీడియట్లీగా మా కమిషనర్ పరిధిలోని 2 జిల్లాల హోంగార్డులందరికీ ఇమీడియట్గా ఐడెంటిటీ కార్డులు ఇష్యూ చేసినారు. సార్కు మా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా హోంగార్డ్ వ్యవస్థ తరఫున మాకు ఈ కమిషనరేట్ పరిధిలో ఈ ఐడెంటిటీ కార్డు వల్ల మేము ఎక్కడ డ్యూటీ చేసినా ఏం చేసినా మేము హోంగార్డ్ అని చెప్పేసి మాకు ఒక గుర్తింపు అనేది లభించింది. ఇంతకుముందు మాకు జీతాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు గవర్నమెంట్ మాకు జీతాలు కూడా పెంచి మమ్మల్ని కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భావంగా మమ్మల్ని కూడా చేసి మాకు మంచి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు ఇలాంటి ఏ కష్టం వచ్చినా మన సిపి గారు చెప్పంగానే ఇమీడియట్లీగా వెళ్ళి మాకు సిపి గారు ప్లస్ మన డిసిపి సార్ గారు, ఆర్ఐ సార్ గారు అందరూ మాకు మొత్తం టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్, ఎంటర్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మాకు సహకారం అందిస్తున్నారు. మమ్మల్ని కూడా ఇదివరకులా కాకుండా ఇప్పుడు కూడా మాకు మంచిగా జరిగింది. ఇమీడియట్లీ మాకు ఐడెంటిటీ కార్డు చెప్పగానే సార్ ప్రత్యేక శ్రద్ధతోటి మా ఐడెంటిటీ కార్డు మాకు ఇష్యూ చేసి అందుకు సార్కు పేరు పేరున మా హోంగార్డుల తరఫు అందరిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లాలో కలిపి 560 మంది హోంగార్డ్స్ ఉన్నారు. అన్ని వింగ్లలో పనిచేస్తున్నారు. టోటల్గా ట్రాఫిక్ వింగ్ మెయిన్ చేసేది, తర్వాత ఆర్టీసీ బందోబస్తు, తర్వాత లాండ్ ఆర్డర్ డ్యూటీస్లలో, తర్వాత మొత్తం జిల్లాలో ఉన్న ఆల్ పోలీస్ స్టేషన్స్లో వీళ్ళ పని టోటల్గా ఈక్వల్ టు మన కానిస్టేబుల్తో సమానంగా చేస్తున్నారు. వాళ్ళని స్వచ్ఛందంగా సారు ఈ మధ్యకాలంలో వీళ్ళకి ఒక గుర్తింపు, పర్ఫెక్ట్గా ఒక ఐడి ప్రూఫ్ ఉండాలని చెప్పి సిపి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఐడి కార్డ్ని తయారు చేయడం జరిగింది. మరి దాన్ని ప్రతి ఒక్క డ్యూటీలందు దాన్ని యూజ్ చేయాలి తప్పనిసరిగా అనేది సార్ యొక్క ఉద్దేశం. దాన్ని సూచ తప్పకుండా మన ఇప్పుడు సిబ్బందితో ఆ పని ఐడి ప్రూఫ్తో ఎక్కడ పోయినా దాన్ని ఐడి పేరు వాళ్ళకి ఐడి ప్రూఫ్తో మన ఐడెంటిటీ ముందు కనపడుతుంటుంది. ప్రజల్లో కూడా మంచి కలిసిపోవడం, వాళ్ళ ఐడెంటిఫికేషన్ బాగా కరెక్ట్గా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో సార్ ఈ యొక్క ఐడి ప్రూఫ్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అది యూజ్ చేయకుండా కనపడితే కఠిన చర్యలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ పరంగా. గోదావరికని వంటను పోలీస్ చేసిన పరిధిలోని విఠల్ నగర్లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా బుధవారం లెక్కల కాంత చేతిలో ఉన్న సంచిలో జింక చర్మం లభ్యమైనట్లు వంటౌన్ సిఐ వాసుదేవరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిఐ వాసుదేవరావుతో పాటు ఎస్ఐ దేవయ్య, ఏఎస్ఐ రాములు, కానిస్టేబుల్ ఏలియా రహీంలు విఠల్ నగర్ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా లెక్కల కాంతయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతని చేతిలో ఉన్న సంచిని పరిశీలించగా జింక చర్మం కనిపించిందని, వెంటనే అతనితో పాటు జింక చర్మాన్ని స్వాధీనం చేసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించినట్టు సిఐ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని కళ్యాణ్ నగర్లో ఎలాంటి అనుమతులు పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న బెల్లం లారీని స్థానిక ఎక్సైజ్ అధికారులు పట్టుకుని వంటౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో ఇలాంటి ఎన్నో రకాల అక్రమంగా తరలిస్తున్న లారీలు వచ్చిన సమాచారం మేరకు బుధవారం MH12HD78889 గల లారీలో భారీ లోడ్తో పోలీసులకు పట్టుబడడం చూస్తే ఈ ప్రాంతంలో జరుగుతున్న బెల్లం అక్రమ వ్యాపారంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మేధావులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెరాసా దాని అనుబంధ జాగృతి విభాగం నుండి జిల్లా ఉపాధ్యక్షులు మేరుగు రామకృష్ణ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చిలుమల శంకర్ ఆధ్వర్యంలో 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
టిఆర్ఎస్ జాగృతి జిల్లా ఉపాధ్యక్షుడు మేర్గు రామకృష్ణ, యువ నాయకులు నెల్లి వెంకటేష్, భువనగిరి నితీష్ ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం వీరు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది యువకులు బలిదానం చేసుకుంటే వారి కుటుంబాలకు ఆదుకోకుండా కేసీఆర్ కుటుంబాలు పదవులను అనుభవిస్తున్నారని, మరోవైపు మిషన్ భగీరథ ద్వారా కోట్లాది రూపాయలు దోచుకుంటూ అవినీతిని పెంచుతున్న వీరి వైఖరి నచ్చగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు పార్టీ కండువాలు కప్పుకున్న 100 మంది తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా ఎంతో అన్యాయం జరుగుతుంది దేశ రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే ఏ పథకం పెట్టినా దాని పథకం వెనుక కేసీఆర్ కుటుంబ చీకటి గదిని ఓపెన్ చేసి ప్రజల సొమ్మును దోచుకుతింటున్న ప్రభుత్వం. అందుకు దీనికి ఈరోజు తెలంగాణ జాగృతి నుంచి 100 మంది కార్యకర్తలను రాజీనామా చేస్తూ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవిత గారికి ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరిగింది. ఈరోజు మరి సూర్యబాబా అన్న గారి మరియు శంకరన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు 100 మంది కార్యకర్తలను జాగృతి నుంచి రిజైన్ చేసి ఈరోజు కాంగ్రెస్లో కలవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క మిషన్ భాగ్యత పేరుతో కోట్ల రూపాయలు దండగ తింటున్న ధనదాహం తీర్చుకుంటున్న కేసీఆర్ కుటుంబానికి విరుద్ధంగా 1200 మంది విద్యార్థుల బలిదానాలను వారి ఆశయ కోసం మేము ఈరోజు కాంగ్రెస్లో కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున సుస్వాగతం పలుకుతూ శుభవందనలు జరుపుతూ మిత్రులారా, సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఒక నియంత పాలన కొనసాగుతుంది. ఆనాడు సకల జనులు, సంపన్న వర్ణాలు, అన్ని పార్టీలు కూడా తమ ఎజెండాలను పక్కన పెట్టి ఒకే ఎజెండా తెలంగాణ ఎజెండాగా పోరాటం చేసి 1200 మంది విద్యార్థులు యువకులు తమ ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఒక మహిళ అన్న తల్లిగా సోనియా గాంధీ గారు తెలంగాణ యువకులు విద్యార్థులు తెలంగాణ ప్రజలు ఎందుకు ఆత్మ బలిదానాలు చేసుకుంటూ ఆలోచించి తెలంగాణ సమస్య న్యాయమైన సమస్య అని చెప్పి ఆలోచించి 6 దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను, ప్రత్యేక తెలంగాణ కోరికను. ఆధ్యాత్మిక మార్గం మానవుని సన్మార్గంలో నడిపిస్తుందని, చిన్న వయసు నుండే పిల్లలు దైవ చింతన అలవరుచుకోవాలని సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చ్ రెవరెండ్ ఎస్ సుదర్శన్ అన్నారు. గాంధీనగర్లోని సిఎస్ఐ చర్చిలో గత 3 రోజుల నుంచి జరుగుతున్న వొకేషనల్ బైబిల్ స్కూల్ నిర్వహణలో ఉన్న చిన్న పిల్లల శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు, పిల్లలందరికీ, పాత్రికేయులకు మా యొక్క శుభాభివృద్ధి. ఈ 3 రోజులు మనము ఘనంగా బీబీఎస్ వొకేషనల్ బైబిల్ స్కూల్ లేదా చిల్డ్రన్ బైబిల్ క్లబ్, చిల్డ్రన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 2018 సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో పిల్లలందరికీ కూడా చక్కటి నీతి సూత్రములను, సామాజిక స్పృహ కలిగించేటువంటి అనేకమైనటువంటి విషయములను ఈ 3 రోజులు శిక్షణ పొందినటువంటి టీచర్ల ద్వారా నేర్పించడం జరిగింది. కేవలము మత సంబంధమైనటువంటి విషయములను మాత్రమే కాదు, కానీ సమాజంలో ఉండేటువంటి మంచి విషయములను పిల్లలకు బోధించుటయే ఈ చిల్డ్రన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశము అయి ఉన్నది. మరి ఈ యొక్క అనాగరికమైనటువంటి సొసైటీలో నాగరికమైనటువంటి విషయములను బోధించడం ఎంతైనా అవసరం. ఈ యొక్క మరి కత్వా ప్రాంతంలో, అనగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మనము గమనించినట్లయితే అసిఫా అనేటువంటి ఒక చిన్నారికి జరిగినటువంటి అన్యాయాన్ని ఈ పిల్లలందరితో కలిసి
వేదికను అలంకరించినటువంటి మీరు మీరు అందరితో కలిసి ఈరోజు సభాపన్నంగా అట్టి దుస్సంఘటనను మనము ఖండిస్తున్నాము. మరి అంతేగా ఆదరణ ఆశ్రమం నుంచి మరి పిల్లల్ని మరి ఈ ఈబిఎస్ క్లాస్కి మరి మమ్మల్ని కూడా మరి ఆహ్వానించినందుకు ముఖ్యంగా మా అయ్యగారికి అలాగే మా అమ్మగారు అలాగే మరి సెక్రటరీ గారికి అలాగే సండే స్కూల్ సూపరింటెండెంట్ గారికి మరి టీచర్స్కు పిల్లలకు కూడా మా యొక్క వందనాలు తెలుపుతున్నాను. ఎందుకంటే చిన్ననాటి నుండే పిల్లలకి ఆధ్యాత్మికమైనటువంటి క్లాసులు నడపటం అంటే అది చాలా మంచి సంతోషకరమైనటువంటి నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ 3 డేస్ కనుక నాకు ముందు నాకు చెప్పినట్టయితే తప్పకుండా ఈ 3 డేస్ పిల్లల్ని కంపల్సరీ నేను ఈ యొక్క క్లాసులకి ఇన్వైట్ చేసేదాన్ని. మరి దేవుని చిత్తమైతే మరి ఒకసారి మరి మాకు ఈ అవకాశాన్ని మరి ఇవ్వాలని అయ్యగారు నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్ననాటి నుండి ఆ పిల్లలు అటు ఇటు తిరిగే కన్నా లోకల్ రక్షకుడిని తెలుసుకోవటం అనేది మహా గొప్ప విషయము. ఎందుకంటే పిల్లలకి దేవుడు అనేది ఎలా ఏంటి, భూమిని ఎలా సృజించాడు, మనం ఏ విధంగా భూమిలోకి నుంచి మనం ఎలా వచ్చాము, మనం ఎలా మన మన జీవ వాయువుని ఏ విధముగా పొందాడు అనేది అన్నీ వారికి తెలపడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా స్థానిక లెనిన్ నగర్లోని ఆదరణ పిల్లల సంరక్షణ కేంద్రం పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విబిఎస్ సూపరింటెండెంట్ కె సులోమి ఆనందరావు నేతృత్వంలో జరిగిన ఈ ముగింపు కార్యక్రమంలో సెక్రటరీ పి వినోద్రావు, ట్రెజరర్ దయానంద్ గాంధీ, సునందమ్మ, డోర్న విజయం, కటాక్షం, జయమ్మ, సరళ, అశ్రిత, మౌనిక, శైలజ, ప్రేమలత, ఫ్లోరిన్, ఆశ్రమ నిర్వాహకులు ఇవి లక్ష్మి తదితరులు పాల్గొనగా గురువారం ఆదరణ ఆశ్రమ పిల్లలతో తమంతా కలిసి ఆసిఫా హత్య నిరసిస్తూ ప్రధాన చౌరస్త వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరోసారి. అమ్మ పరివారంలో పిల్లలకు సామూహిక కర్ణవేదన. దీనబంధు స్వచ్ఛంద సంస్థ పనితీరు బేష్ అంటున్న పలువురు ప్రముఖులు. దీనబంధు స్వచ్ఛంద సంస్థ గత 5 సంవత్సరాల నుండి అనాథ పిల్లలకు అండగా నిలిచి తామున్నాము, మేముండగా మీరు అనాథలు కాదంటూ ముందుకు సాగుతున్నారు, అందరి మనలను పొందుతున్నారు. అదే దీనబంధు స్వచ్ఛంద సంస్థ ప్రత్యేకత. ఆరు కిలోల ఇరిడియంను స్వాధీనం చేసుకున్న కమిషనరేట్ పోలీసులు, 6 అరెస్ట్. హోంగార్డులకు ఐడి కార్డులను పంపించేసిన డీసీపీ లాండ్ ఆర్డర్ రవికుమార్. గోదావరికంలో జింక చర్మం లభ్యం, స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ పోలీసులు. ఎలాంటి అనుమతి లేని లారీ లోడ్ బిల్లాన్ని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. బెల్లంపల్లిలో టీఆర్ఎస్ జాగృతి విభాగం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 మంది యువకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో